తెలుగు రాష్ట్రాల్లో సుమారు 100,000 ఎకరాల్లో వంగ తోటలు సాగవుతున్నాయి. నిత్యావసర కూరగాయగా మార్కెట్లో వంకాయకు ఏడాది పొడవునా మంచి డిమాండ్ ఉంది. 6 నెలల కాల వ్యవధి కలిగిన ఈ పంటలో చీడపీడల పెడత రైతుకు ప్రధాన సమస్యగా ఉంది. వీటి తాకిడితో 30 నుంచి 50% వరకు పంటని నష్టపోవాల్సి వస్తోంది. వంగను ఆశించే చీడపీడల నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వంగ తోటలను ఖరీఫ్ లో జూన్ జులై మాసాల్లో నాటుతారు. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో ఈ పంట 15 రోజుల నుండి 60 రోజుల దశలో ఉంది. అయితే బెట్ట పరిస్థితులు, అధిక వర్షాలను ఎదుర్కొన్న ఈ పంట తీవ్ర ఒత్తిడికి లోనవడంతో చీడపీడల బెడద ఎక్కువగా ఉంది. ప్రధానంగా ఎర్రనల్లి నష్టం అధికంగా కనిపిస్తోంది. పంటను అమ్ముకోలేక సతమతమవుతున్న రైతులకు ఈ ఎర్రనల్లి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మేము గత 30 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ వ్యవసాయం నేను స్థానికంగా చేస్తున్న కూసుమంచి గ్రామంలో ఎక్కువ నేను కూరగాయలకు ప్రాధాన్యత ఇస్తూ కూరగాయలు పండించుకుంటూ వస్తున్నాము. ఈ సంవత్సరం మాత్రం ఈ వంగ తోటని ఒక ఎకరం విస్తీర్ణంలో వంగ తోట వేయడం జరిగింది. శాస్త్రీయ పద్ధతిలో స్టిక్కర్లు కానీ ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. ఈ విధంగా దోమలు రాకుండా కూడా స్టిక్కర్లు పెట్టి గమ్ము పూసి మన లింగాకర్షక బుట్టలు కూడా పెట్టడం జరిగింది. ఎన్ని చేసినా కానీ ఆఖరికి వచ్చేసరికి ఎర్రపేను ఒకటి రాగా ఇబ్బంది పెట్టడం జరిగింది. దీనికి ఒమైటు, సల్ఫరు, కెరాతీను ఈ శాస్త్రీయ పద్ధతిలో మా నాకు తెలియని విషయాలు కూడా శాస్త్రవేత్తలను తెలియజేసుకుని కానీ కొట్టినా కానీ అదుపులో రాని పరిస్థితి. వంగ తోటలను ఆశించి తీవ్రంగా నష్టపరుస్తున్న ఎర్రనల్లి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రవి. ముఖ్యంగా మన ఖమ్మం జిల్లాలో చూసుకున్నట్లయితే రైతులు కూడా ఈసారి మనకు అధిక విస్తీర్ణంలో కూడా మనకు కూరగాయల పంటలలో ఈ వంగ పంటను కూడా అధిక విస్తీర్ణంలో కూడా వేయడం జరిగింది. ఈ ఎర్రనల్లి వచ్చేసరికి దీనివల్ల మనకు రైతులు కనుక సకాలంలో గుర్తించి కనుక యాజమాన్య పద్ధతులు పాటించకపోతే చాలా వరకు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే దాన్ని మనకు గమనించుకొని సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఒకసారి కనుక దాన్ని చూసినట్లయితే మనకు దీనికి పిల్ల పురుగులు అదేవిధంగా తల్లి పురుగులు రెండు కూడా మనకు తల్లి పురుగు చూసుకున్నట్లయితే మనకు కోడిగుడ్డ ఆకారంలో ఉండి కూడా మనకు ఎరుపు రంగులో ఉంటుంది. ఈ పిల్ల మరియు తల్లి పురుగులు రెండు కూడా మనకు ఆకు అడుగు భాగాన చేరి కూడా మనకి రసాన్ని పీల్చడం చేస్తుంది. ఎప్పుడైతే ఈ రసాన్ని పీల్చడం వల్ల కూడా మనకు ఆకు పైన ఒకసారి చూసుకున్నట్లయితే మనకు పసుపు రంగ మచ్చలు కూడా ఏర్పడడం జరుగుతుంది. తదుపరి దశలో ఎప్పుడైతే అధిక ఉధృతి ఉన్నప్పుడు కూడా ఆకులు కూడా మొత్తం కూడా మనకు ఎండిపోవడం, అదేవిధంగా మొక్క గిడసబారిపోవడం, అదేవిధంగా ఆకులు కూడా మొత్తం మనకు వంకలో టింకలు తిరిగి ముడుచుకుపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎప్పుడైతే కనుక మనకు ఇది నల్లి ఆశించినప్పుడు కూడా ఆకుల్ని కూడా మొత్తం కూడా గూడుగా చేస్తుంది. గూడుగా చేసి ఆ గూడులో మొత్తం కూడా ఆకుల్ని ఉండి కూడా ఆ గూడులో వండుకుంటా మనకు రసాన్ని పీల్చడం జరుగుతుంది. సో దీనివల్ల కూడా మనకు చాలా వరకు కూడా మనకు కిరణజన సమయక్రియ ఫోటోసింథసిస్ కూడా తగ్గిపోతుంది. అదేవిధంగా కూడా ఎప్పుడైతే తగ్గిపోయినప్పుడు చాలా వరకు కూడా మనకు గణనీయంగా మనకు దిగుబడి కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే మనకు ఎప్పుడైతే కనుక నల్లి కనుక ఆశించిందో అప్పుడు కనుక మనకు సస్యరక్షణ చర్యలు చెప్పాలి. దాంట్లో సస్యరక్షణ చర్యల్లో ముఖ్యంగా మనకు చూసుకున్నట్లయితే మొదటగా మనకు నల్లిగా బాగా పనిచేసేది మనకు స్పైరమిస్ఫెన్ 1 మిల్లీలీటర్ లీటర్కి కనుక చేసుకున్నట్లయితే పిచికారి చేసుకోవచ్చు. అదేవిధంగా స్పైరమిస్ఫెన్ కాకుండా కూడా మనకు ఫెన్ ప్రపాత్రిని కూడా మనకు 0.5 మిల్లీలీటర్లు లీటర్ ఇంటికి కలుపుకొని పిచికారి చేసుకోవచ్చు. లేనిటర్ మనకు స్పైరో టెట్రామెటర్ ప్లస్ ఇమిడాక్లోర్పిడ్ ఇది కూడా మనకు 1 మిల్లీలీటర్ లీటర్ కలుపుకొని పిచికారి చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు ఫినాజక్యూన్ అది కూడా మనకు 2.5 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకోవచ్చు. ఏ మందు పిచికారి చేసినా ఒక మందును 2-3 సార్లు వాడకుండా కూడా పురుగు మందును మనకు పురుగు ఉధృతి బట్టి కూడా మార్చుకుంటూ కూడా పిచికారి చేసుకోవాలి. అదేవిధంగా ఈ నల్లి అనేది కూడా ముఖ్యంగా మనకు బెట్ట పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే కనుక మనకు పంటలు కనుక సరైన మనకు నీటి వసతి లేక సరైన తేమ లేనప్పుడు దీని యొక్క ఉధృతి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి పంటను మనకు బెట్ట పరిస్థితికి గురి చేయకుండా కూడా మనకు సకాలంలో కూడా మనకు పూత మరియు కాత దశలు కూడా కంపల్సరీ కూడా మనకు ఈ నీటి వసతి కల్పించే సరైన మనకు తేమ కూడా కల్పించినట్లయితే చాలా వరకు కూడా మనకు ఈ నల్లి కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. కాబట్టి రైతులు ఇవన్నీ గమనించి కూడా మనకు సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి.